నేను టోల్ గేట్ కి వెళ్ళి కాయగూడలు తీసుకొస్తానండి. టోల్ గేట్ అంటే గుర్తుకొచ్చింది, వస్త్రంలో కోల్గేట్ పేస్ట్ తీసుకురా. ఇప్పుడు నేను నీకు ఇంగ్లీష్ లో వార్తలు వినిపిస్తాను, బాధ్యత గబిను. ది టైటానిక్ హీరోయిన్ తెలుగులో యాక్టింగ్, హీరో పై శివాజీ రాజా. అండ్ అబ్బో, నీకు ఇంగ్లీష్ అంటే పడదు కదా. ఐఎమ్ సారీ మై డాగ్. ఇప్పుడు నేను తెలుగులో వార్తలు వినిపిస్తాను. ఇప్పుడు ఈ సినిమా వార్తలు తెలుగులో వింటావు. ప్రేమించడంలో తృష్ణ లేదు రమ్యకృష్ణ. ప్రేమ నేనా మీనా? అప్పుడే పెళ్ళింటి చెప్పమా. నగ్మ ఉప్మా అంటే చాలా ఇష్టం. ఊర్మిళ హిందీ మర్చిపోయిన సిమరన్, ఇదొక న్యూస్. శ్రీదేవిలా ఎదగాలి రాసి, ఒకసారి వెళ్ళాలి కాశీ. రజనీకాంత్ కాఫీ తాగొద్దాం. మీరు ప్రియా కదూ? వసంత్ మేడపై ఉన్నాడు, పదండి. ప్రియా, నువ్వు ఏంటిలా వచ్చావు? నాకంతా అయోమయంగా ఉంది వసంత్. అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట, వెంటనే పెళ్లి అంటున్నారు. ఇంకే మంచిదేగా? మంచిదేనా? నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు వసంత్. సమాధానం చెప్పవి. కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి. ఏమిటిది, ఎందుకు ఇవన్నీ? పారేయడానికి టైం లేక మనసులో నుండా నిజం చెప్పు వసంత్. ఏ నిజం చెప్పమంటావు? ఏ చేదు జ్ఞాపకాలు గురించి చేయమంటావు? మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి చేయమంటావా? వాళ్ళు పడ్డ అవమానాల గురించి చేయమంటావా? ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. అదే తప్పటడుగు నువ్వు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా? అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు, కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటే. స్నేహితుడని నమ్మి ఇంట్లో చేర్చినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీద గిడిచాడు. శంకర్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ గాయం ఇంకా మారిపోలేదు. స్నేహం అంటే నేను మోసం అనుకునే శంకర్ మళ్ళీ నన్ను నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నేను కూడా వాడి నమ్మకాన్ని చావదెబ్బ కొడితే తను భరించలేడు ప్రియా. ఇవన్నీ ముందే ఆలోచించి మీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను. నేను దూరం అయ్యే కొద్ది దగ్గరయ్యారు, దగ్గరయ్యే కొద్ది దూరం అవుతున్నారు. అందుకే అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను ప్రియా. గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది, ఓడిపోయిన ప్రేమల్నే ప్రేమించి తనలో దాచుకుంటుంది. నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట, అన్న మనస్సు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు, నమ్మకు ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు? ఇదే మీ నిర్ణయమా? ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు. థ్యాంక్స్. అరే వసన్, ఏమిట్రా ఇది, మాట్లాడదరా? ఆ అమ్మాయి ఇంత జాలిగా అడుగుతుంటే వేదంతా చెప్పి వెళ్ళగొట్టేవట్రా? ఒరే, వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా? నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా? పాస్ట్ ఈస్ పాస్ట్. రే, శంకర్కి వెళ్ళి విషయం చెప్పి తప్పే ఉందిరా, వెళ్ళి చెప్పారా? వద్దురా, స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడరా. ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను. కానీ రే, నువ్వు కూడా అలాంటి వాడివేనా? అన్న ఒక్క మాట వాడి నోటి వెంట వింటే ఇక నేను బతకటం అనవసరంరా. అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమను వదులుకుంటావా? ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటాను రా. ప్రేమ అనేది మనుషుని బలి చేయడానికి కాదు, 10 మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా. నీతో మాట్లాడే ప్రయోజనం లేదురా, నేనే శంకర్ చెప్పారా. నేను బ్రతికినంతకాలం మా స్నేహం చచ్చిపోకూడదురా, మేము ఫ్రెండ్స్గానే బతకాలి. రే, నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం, నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యం రా. ఒకప్పుడు బజార్లో పక్కీలా తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగుచేసావు. ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉరకమ్మంటావా? రే, నీ సుఖం నాకు కావాలరా, నీ సంతోషం నాకు కావాలరా. రే, నేనే విషయం శంకర్ చెప్పేస్తాను. ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది, వెంటనే ఊరికి బయలుదేరదాం పదా.
హాయ్ శంక్. హాయ్ ఎరా, వసంత్ ఇంకా కాలేజీకి రాలేదా? ఎవరా, ఉదయం నుంచి కనపడలేదు, మీ ఇద్దరు కలిసి రాలేదా? లేదురా, వచ్చేటప్పుడు ఆడ ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది కదా అని అడవిడిగా వచ్చేసాను. హలో వసంత్, ఉన్నారా? లేరండి, ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కా? ఏమైనా చెప్పలేరా? ఏం చెప్పలేదండి, మీరెవరు? హలో, నేను అమ్మను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ప్రియా, ప్రియా విషయం తాగిందిరా, యశోద హాస్పిటల్లో ఉన్నావు. నేను వచ్చేస్తున్నానమ్మా. మీరు ఇక్కడే ఉండమ్మా. ఇంకా ఏం చెప్పలేదు బాబు, ప్రియా మనకి దక్కదేమని భయంగా ఉందిరా. అమ్మా నువ్వేం కంగారు పడుకో, ప్రియాకి ఏం కాదు. డాక్టర్, డాక్టర్, నేను ప్రియా బ్రదర్ని. ప్రియాకి ఎలా ఉంది? ఓవర్ డోస్ లో తీసుకుంది, ఇప్పుడే స్టమక్ వాష్ చేసి. ప్రాణాలకి ఏం పోయలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇప్పుడు ఏం చెప్పలేము. ఏంటి? అరే చెప్పసారిగా ఒకే ఒక మాట రా, శంకర్ చెప్పేసి వెళ్దాంరా. అవసరం లేదు, నీకోసం కదరా, నా కోసం ప్లీజ్. రే అవసరం, వాటర్ బాటిల్ ఒకటే ఉందిరా, నేను ఇంకోటి తీసుకొస్తాను. నువ్వు వాటర్ తేనక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు, సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుంటూ నా పక్కనే ఉండు. పద హలో. రే వసంత్, నేను రా శంకర్ని, నేను యశోద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రియా విషయం తాగిందిరా? రే నువ్వెక్కడున్నా వెంటనే వచ్చేరా. ఏమైందిరా? ప్రియా, ప్రియా విషయం తాగిందట. విషయం ఇప్పుడు నీ సంతోషంగా ఉందా? ఎందుకు రా అమ్మాయి ప్రాణాలు తాడుకుంటావు? నిన్ను ప్రేమించడం అమ్మాయి చేసింది తప్ప, చెప్పరా, చెప్పు. ఏం కాదు రారా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే మాట్లాడనని నాకు మాటివ్వు.
నువ్వు ఇక్కడే ఉండు. డాక్టర్ ఏదేదో చెప్తున్నారా, మాకు భయంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, ఇక్కడే ఉంటరా ప్లీజ్. ఎందుకు ఇలా చేసింది? ఏమండి, పేషెంట్ స్పృహలోకి వచ్చింది, ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీరు ఎవరైనా ఒకళ్ళు లోపలికి వెళ్ళండి. ప్రియా, ప్రియా, నేనమ్మా, అమ్మను కళ్ళు తెరిచి చూడమ్మా. ప్రియా, ఎందుకమ్మా ఇలా చేసావు? మేము నీకేం లోడ్ చేసామని విషయం తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదే మేము ఏ పని చేయమే. ప్రియా చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రియా, అమ్మా, ప్రియా, ఏమిటమ్మా ఇది? నీకే కష్టం, నీకే కష్టం వచ్చిందని ఎలా చేసావమ్మా? నీకేమన్నా అయి ఉంటే మేమందరం ఏమైపోయా ఉన్నామమ్మా? నీకేం కావాలన్నా చేయడానికి ఉన్నా కదమ్మా, ఒక అన్నయ్యలా కాదు, ఒక స్నేహితుడిలా నేను చూసుకున్నా కదమ్మా. నా దగ్గర ఎందుకమ్మా నిజం దాస్తావు? చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? చెప్పమ్మా, భయపడకుండా చెప్పమ్మా. నీ ఇష్టం నా ఇష్టం కాదా? నీకేం కావాలన్నా చేస్తానమ్మా, చెప్పమ్మా. ఎవరమ్మా, ఎవరు ఎవరు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. ఎవరమ్మా, ఎవరు? ప్రియా, వీడే రాయ్, వీడే పోరా, రాయ్, పోరా. ఇంతవరకు వచ్చాక నన్ను ఎవడు ఆపలేడు. చూడు, వీడు వైజాగ్ బయలుదేరేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు. ఆమెని చెల్లిని తెలుగుకూడా ప్రేమించాడు. ఆ తర్వాత నీతో పరిచయమై స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు. మీరిద్దరు మనుషులు కలిసిన తర్వాత నీ కుటుంబానికి జరిగిన అన్యాయం మీకు తెలిసింది. స్నేహం పేరుతో ఎవడో నీకు చేసిన ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల నీకు జరగకూడదని తన మనుషుని, మనుషులు ఉన్న ప్రేమని చంపుకున్నాడయ్యా, చంపుకున్నాడు. నీ చెల్లెలు మాత్రం ఏం చేసింది? వసంత్ మీద పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది. ఎందుకు తెలుసా? తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావని భయంతో అలా చేసింది. ఇదే వేరే ఎవరినైతే వారు సుకుమారు చూసుకునేవాళ్ళు, స్వార్థంతో లేచిపోయేవాళ్ళు. కానీ వీడు అప్పటి చేయలేదయా? ఏ, నీ చెల్లెరికి తన ప్రేమ కంటే అన్నగాని అదురాక ముఖ్యం, వాడికి ప్రేమ కంటే స్నేహం ముఖ్యం. నీకు ప్రేమ స్నేహం అంటే నాకు స్నేహం ముఖ్యం, స్నేహితుడి పొలం ముఖ్యం, వాడి కుటుంబం గౌరవం ముఖ్యమని వాడు ప్రేమను ప్రేమించిన మనిషిని విసిరేసి చదివే చదువు మానేసి ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడు చేసింది ద్రోహం కదరా, చేకో. అది నువ్వు ద్రోహం అనుకుంటే నీ కర్మరా, ఏం చేసుకుంటా చేసుకో, పోరా పో. నా కోసం, నా కుటుంబం కోసం, మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావంటరా? ఇంత బాధం మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగావురా నాతో? ప్రతిక్షణం చస్తూ బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు? వాడెవడో నాకు ద్రోహం చేశాడని నిన్ను వాళ్ళ చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు? నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వాడి స్వార్థం వాడు చూసుకున్నాడురా. నువ్వు నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా. నీకు వాడికి పోలికంట్రా? రే, నువ్వు వసంతవిరా, నా వసంతవి, నాకున్న ఏకైక స్నేహితుడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా నువ్వు? నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారా? రే, మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలనురా? ఒక్క మాట, ఒక్క మాట నాతో చెప్పలేకపోయావంటరా? ఆ మాత్రం అర్థం చేసుకోలేని మనసులేని మూర్ఖుడిని అనుకున్నావంటరా? రై,
నీకోసం నా ప్రాణాలు ఇస్తానరా, నా చెల్లెలునా? నీలాంటాడే నా చెల్లెలికి కావాలరా? ఇంతగా ప్రేమిస్తాను నువ్వేరా నా చెల్లెలు భర్తవి? నువ్వేరా? నువ్వే నువ్వేరా చేసిన కంటే నీదిరా ఈశ్వరా.